నిర్మల్ జిల్లాలోని బైంస పట్టణం నందు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో అంబేద్కర్ పూలే దళిత సంఘాల ఆధ్వర్యంలో రహదారిపై రాస్తా రోకో చేసి నిరసన వ్యక్తం చేశారు. మైసా పట్టణంలో జరిగినటువంటి అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ జైనూరు మండల కేంద్రంలో ధర్నా రాస్తా రోకో చేసి నిరసన తెలపడం జరిగింది. భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించినటువంటి మహా గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అంటే భారత ప్రజలని అవమానించినట్టే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఏకమై ఉద్యమాలను ఉపయోగించిన సమయంలో అన్ని కులాలకు అన్ని మతాలకు అతీతంగా రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచిన మహా గొప్ప వ్యక్తి. ఆయన వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఆయన మా దేవుడు. అట్లాంటి వ్యక్తిని వ్యక్తి యొక్క విగ్రహం ధ్వంసం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అధికారులు చెప్తున్నారు ఆయన పిచ్చోడని. ఎవరిని మీరు మభ పెడుతున్నారండి? ఎవరిని మభ పెడుతున్నారు? ప్రతి ఊర్లో పిచ్చోళ్ళు ఉన్నారు, ప్రతి పట్టణంలో పిచ్చోళ్ళు ఉన్నారు. ఎందుకంటే పట్టణాలలో పిచ్చోళ్ళు విగ్రహాలను ధ్వంసం చేయలేదు, ఒక బైసల్ని ఎందుకు ధ్వంసం చేశారు? ఇది ముమ్మాటికి మనమదల కుట్ర అని నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇది మనమదల కుట్ర. హైదరాబాద్ ఎలక్షన్ కోసము, ఓట్ల స్వలాభం కోసము కుట్రలు పాల్చుతున్నారు. మనమదలకు కూడా హెచ్చరిస్తున్నా, మీకు చేతనైతే మా జాతిని మమ్మల్ని ముట్టుకోండి. అంతేగాని విగ్రహాల మీద మీ ప్రతాపం కాదు. మీకు కూడా చేసింది కదా అన్నయ్య, మీకు కూడా హక్కులు కల్పించింది కదా. ఎందుకు ఈరోజు నువ్వు సూటు బూటు వేసుకుని ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయాలు పార్టీలు సంఘాలు ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చిన భిక్షనే కదా.